నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆటల పోటీలు ప్రారంభించిన ప్రతిమా సింగ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్న డాక్టర్ మహేష్ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలు పాల్గొన్న అధికారులు నాయకులు విద్యార్థులు న్యాయవాదులకు న్యాయం కావాలంటున్న సంఘారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని కలెక్టర్కు వినతి పత్రం భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో నేడు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయిలో ఆడించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎంపీడీఓ గణేష్ రెడ్డి స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఎంపీఓ గిరిధర్ రెడ్డి ఉప సర్పంచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా జిల్లాలు అన్ని మండలాలు ఈటీ ప్రోగ్రామ్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో నిజంగా కండక్ట్ చేస్తున్నారు. మనకి వెనక్కి టీమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పిలిపించి ఆ రోజు మొత్తం డిస్ట్రిక్ట్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై సుమారు 2000 మంది విద్యార్థులు యువకులు నాయకులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. వ్యాపారులు సైతం తమ వ్యాపార సంస్థలను మూసివేసి సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ కౌర్ స్థానిక సర్పంచ్ రాజరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే నేడు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ఎంపీడీఓ గణేష్ రెడ్డి స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఎస్ఐ సుభాష్ కౌర్ ఉప సర్పంచ్ చిరంజీవులతో పాటు వివిధ పార్టీల నాయకులు అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవం భాగంగా శంకరంపేట మండలంలోని ఊడల్లో అందరు కలిసి నిర్మల గీతాలు పాడడం జరిగింది. అందరూ కూడా దేశభక్తులు దేశభక్తులు మరి ఎంతో మంది పెద్దలు త్యాగదరులు వారి యొక్క జీవితాన్ని అర్పించి మనకు స్వాతంత్ర తీసుకొచ్చింది. కాబట్టి మనం ఈ రోజు ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వాతంత్ర ఉత్సవాలలో వజ్రోత్సవంలో భాగంగా మరి ఆజాదీ అమృతోత్సవం అని హర్ ఘర్ జెండా అని మరి ఇలా జాతీయ గీతం మరి కేసీఆర్ పిలుపు మేరకు ఇక్కడ గ్రామంలో ప్రతి గ్రామంలో జాతీయ గీతం అర్పించాలి. ఈ దేశంపై మనకున్న ప్రేమ మన అలీన విధానం మన భిన్నత్వంలో ఏకత్వం మన అందరి గొప్పతనం ఎంత గొప్ప ఉంది ఈ దేశం మీద మరి మన దేశము మరి ఈ 75 సంవత్సరంలో ఎంతో ముందు పోయింది. మరి ఈ దేశం కోసం ప్రతి పౌరుడు చివరి రక్తపోటు వరకు కూడా ప్రాణానికి చేయించి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఏ క్షణానికైనా తయారుపడే తదుపు జాతీయ గీతాలాపన చేయడానికి సుమారుగా 1200 నుంచి 1500 మంది యువకులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాల్గొనడం జరిగింది. విజయవంతంగా పూర్తి చేశాం. ఈ పది రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజులు ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అధికారుల సపోర్ట్ మరియు గ్రామ అధికారుల సహకారంతో
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసూ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసూ శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు బెండి మధు, మార్కెట్ సెక్రటరీ జాన్వెస్లీ, రమేష్ కౌడ్, యాదగిరి రాజు, మధుసూదన్ రెడ్డి మరియు మార్కెట్ అమ్మకందారులు, వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికం ఒక్కటై ఎక్కడికక్కడ జాతీయ గీతాలాపన చేసి తమ జాతీయ భావాన్ని, తెలంగాణ ఐక్యత శక్తిని చాటాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా పేదరికం, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున వర్గాల ఉన్నటువంటి సమస్యలన్నీ ఇవాళ తీరిపోయే విధంగా ఇవాళ భారతదేశానికి ఒక దార్శనికుడైనటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకుడు కావాలని ఇవాళ భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ నియోజకవర్గం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. అభివృద్ధికి చిరునామాగా గజ్వేల్ మారింది. ఇవాళ ఎట్లాగైతే భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందుతూ ఉన్నదో ఇవాళ భారతదేశాన్ని కూడా ప్రపంచంలో మేటిగా తీర్చిదిద్దే దిశగా ఒక దార్శనిక. జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా జగదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జగదీపూర్ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ మహేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఉత్తమ జిల్లా అవార్డు పొందిన సందర్బంగా ఆయనకు శాలువాతో సత్కరించారు. అనంతరం డాక్టర్ మహేష్ మాట్లాడుతూ జిల్లా ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, హాస్పిటల్ స్టాఫ్ నర్స్ కవిత, మా వైద్య సిబ్బంది సహకారంతో ఈ అవార్డు రావడం జరిగిందని, ఈ అవార్డు తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జగదీపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ జిల్లాలోని మిగతా ప్రభుత్వ హాస్పిటల్లో కంటే అధిక సాధారణ ప్రసవాలు చేయడానికి గుర్తించి జిల్లా ఉత్తమ వైద్యాధికారి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, టీడీఎఫ్ మండల అధ్యకులు శంకర్, గ్రామ కోఆపరేషన్ సభ్యులు శ్రీనివాసరావు, గాల్రెడ్డి, నాయకులు పేర్ల వెంకటేష్, చినరాజు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మహేష్ గారు జిల్లాలోనే అత్యుత్తమ డాక్టర్గా అవార్డును అందుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ చాలా జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో డెలివరీ కేసెస్ అవడం వల్ల ఈ యొక్క ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది ఆ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది మీ అందరి కృషి ఫలితమే సార్కు అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు. తీసుకోము అందరూ ఓట్లేసి గెలిపిస్తున్నాం సర్పంచ్. సార్ కూడా మీ అందరి కృషి ఫలితం సార్కు వచ్చినందుకు సన్మానిస్తాం. మన జగదీపూర్ మండల గ్రామ పంచాయతీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అందరు కలిసి నాకు చిన్న సన్మానాన్ని చేస్తున్నారు. ఈ సన్మానంతో నా యొక్క బాధ్యత మరి ఎంతో పెరుగుతుంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మన అందరి స్టాఫ్ యొక్క కృషి ఫలితమే. ముఖ్యంగా మా స్టాఫ్ నర్స్ కవిత యొక్క కృషి చాలా ఉంది. కోరుకుంటున్నాను మీ యొక్క సహకారాలు ఎలా ఇప్పుడు ఇట్లనే ఉంటే మేము ఇంకా ఎన్నో అవార్డులను సాధిస్తామని మనం తెలియజేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ పాదయాత్రను నిన్న పలువురు టీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకోవడంతో మంగళవారం జగదీపూర్ మండల కేంద్రంలోని బీజేవైఎం మండల అధ్యకులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని దీవా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కుడికేల రాములు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యకులు మనోహర్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మర్కూక్ మండల అధ్యకులు రమేష్ గుప్తా, బీజేవైఎం నాయకులు హరికృష్ణ, గణేష్, యాదగిరి కుమార్, అశోక్, రాజు, కృష్ణ, తిరుపతి రెడ్డి, శేఖర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని జయదేపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా చేపట్టారు. గాంధీ చౌరస్తా గ్రామ పంచాయతీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 11:30 మువ్వనల జెండాను తహసీల్దార్ సహదేవ్ ఆవిష్కరించగా సామూహిక జాతీయ గీతాలాపన ఆలపించారు. వందల సంఖ్యలో విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా ప్రజాప్రతినిధులు అధికారులు జెండా ఆవిష్కరణకు హాజరయ్యారు. సందర్భంగా ఎంపీపీ బాలేష్ కౌడ్, ఎస్ఐ కృష్ణమూర్తి, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మలు మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అధికారులు, మహిళల సమక్షంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాచారాయణ డైరెక్టర్ బుద్ద నాగరాజు, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి హరిప్రసాద్, వార్డు సభ్యులు చినసత్తం, కొంపల్లి మహేష్, వెంకటేష్, బాలనర్సయ్య, కరుణాకర్, గ్రామ కోఆప్షన్ సభ్యులు గాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అందరికీ పండుగ లాంటిది. ఎందుకంటే 75 సంవత్సరాలు మనకు ఈరోజు విశ్వాసర్పణ ఉన్నాం. అలా ఇందులో భాగంగా యువత, స్కూల్ పిల్లలు మరియు గ్రామ పెద్దలు మరియు అధికారులు మరియు నాతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు జగదేవ్పూర్ మండల కేంద్రంలో స్వతంత్ర వజ్రోత్సవాలను 75 సంవత్సరాలుగా మనము జరుపుకుంటా ఉన్నాము. మళ్ళా 25 సంవత్సరాలు అయితే అప్పుడు మనకు పాటినం పూర్తి అని వస్తుంది. 25 సంవత్సరాలు ఎంతమంది మిత్రులు కానీ ఉన్న వాళ్ళందరూ ఇంకా 3-4 రోజులు ఘనంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. మనసారా కల్పించిన ప్రచారాన్ని మహిళా సంఘాలు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత విద్యార్థిని, విద్యార్థులు, తర్వాత యాజమాన్యాలందరూ కూడా పేరు పేరున మా పోలీసు వారి ఎందుకంటే మన భారతదేశానికి మాత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వజ్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది గత వారం నుంచి జరుగుతుంది, ఇది 22 తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జగదేవ్పూర్ మండల హెడ్క్వార్టర్లో ఇంత పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి సామూహిక జాతీయ గీతాలాపన 11:30 విజయవంతం చేయడం జరిగింది. ఈ విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చరిత్రలో కనీవిని ఎరుకని రీతిలో యావత్ రాష్టమంతా ఒకే రోజు ఒకే సమయంలో సామూహికంగా జాతీయ గీతం ఆలపించడం తెలుగు జాతి గర్వించేలా ఉందని కొల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనా, ఎస్ఏ జారా శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. కొల్చారం గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఒకే రోజు ఒకే సమయంలో సామూహిక ప్రార్థన చేయాలన్న రాష్ట ప్రభుత్వ పిలుపు మేరకు సుమారు 1000 మంది పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని పండుగగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జడ్పీటీసీ మేఘమాల, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచేలా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. వచ్చే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఇది మనము చాలా సంతోషించవలసిన విషయము. ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో మనము స్వతంత్రం వచ్చి మనము 76వ అడుగు పెట్టినాము. అయితే ఈ స్వతంత్రం రావడానికి చాలామంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈ స్వతంత్రాన్ని మనము ఈరోజు మనము స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము, స్వేచ్ఛగా ఈ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. ప్రజలు ఇట వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు ఎట్లా జరిగినాయి అంటే వీళ్ళందరూ మన స్వతంత్రం పోరాటం చేసి మనకు ఇంత మంచి స్వతంత్రాన్ని మనకు స్వేచ్ఛను మనకు అపయత్నం దానికి మనము ఆ స్వతంత్రం త్యాగపూర్తుల యొక్క ఎప్పుడు వాళ్ళని మరవకుండా ఇదే విధంగా మన జెండా పండుగను తెచ్చుకోవాలని
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొల్చారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జయలక్ష్మి, కొల్చారం మాజీ జడ్పీటీసీ పాసం శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సంగయ్యపేట గ్రామంలో సర్పంచ్ పాశం మానస శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఊపి ట్రాక్టర్ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జయలక్ష్మి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలతో వచ్చిన స్వాతంత్ర్యం నేడు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. నిజాంపేట మండల కేంద్రంలోని హైస్కూల్లో క్రీడా పోటీలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని క్రీడా పోటీలను యువకులు ప్రభుత్వ అధికారులకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించామని తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్దిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీనరసింహులు, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అరుణ్ కుమార్, గేమ్ సింగ్, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజు, మౌరం రాజు, అబ్దుల్ అజీజ్, రంజిత్ గౌడ్, వివిధ గ్రామాల క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారము నేడు క్రీడలను ప్రారంభించడం జరిగింది. మరి ప్రజాప్రతినిధులము అధికారులు అందరూ కలిసి నేడు మరి నిజాంపేట హైస్కూల్లో మరి క్రికెట్, కబడ్డీ, ఖోఖో మరి వివిధ పోటీలలో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. వారికి కూడా ఈరోజు మా యొక్క ఆడేటువంటి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క శుభాభివందనం చేస్తున్నాను. మరి పోటీలు అందరూ పాల్గొని మరి విజయవంతమై మరి వారందరూ ఒక ఆ యొక్క ప్రయోజనం పొందాలని తెలుస్తున్నాను. నిజాంపేట మండల వ్యాప్తంగా జాతీయ గీతాలాపనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీపీ సిద్దిరాములు, గ్రామ సర్పంచ్ అనూష, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపనను 11:30 ఘనంగా నిర్వహించి నూతన బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు విద్యార్థులకు, యూత్ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీఓ రాజేందర్, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, నంద్యాల బాలరెడ్డి, లద్దా సురేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాల పన మరి అంగరంగ వైభవంగా మరి స్కూల్ విద్యార్థులతో, ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయులతో, అదేవిధంగా యువకులతో మరి ఈ యొక్క పూర్వ వీధుల నుండి మరి నిజాంపేటలో మరి రోడ్డు నుంచి మరి గాంధీ నుండి మరి స్కూల్ వరకు ఈ యొక్క జాతీయ జెండాను మరి అందరం ఒక ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క 75వ వజ్రోత్సవ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము నేడు 8వ తారీఖు నుండి మరి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నేడు మరి జాతీయ గీతారాపణ చేయడం జరిగింది. మండలంలో జాతీయ గీతాలర్పణ గురించి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు మరియు స్టూడెంట్స్, యూత్ ఆర్గనైజేషన్స్, అన్ని పార్టీల వారు మరియు అధికారులు కూడా అందరూ కూడా సహకరించినారు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మా పోలీసులు వారు పిలుపు మేరకు ఇచ్చినందుకు అందరూ కూడా సహకరిస్తారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ధన్యవాదాలు, దీన్ని మంచి సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రామయ్యంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి వివేకానంద విగ్రహం వరకు 600 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు పోలీసులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తూప్రన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ లు. ఈ సందర్భంగా తూప్రన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యావత్తు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సీఏ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాధే చంద్రం, ఎస్సీ రాజేష్, మున్సిపల్ పాలకవర్గ, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ మీద పనిచేయాలి. స్కూలు యాజమాన్యం ఆ యొక్క పిల్లల్ని ఇక్కడ పంపించినందుకు ఆ స్కూల్ టీచర్లకు గ్రామంలో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేశభక్తులు ఇలా ఎవరైనా సంప్రదేశం కాకుండా కూడా అందరూ దేశభక్తులకు మాకు కోఆపరేట్ చేసినందుకు పోలీస్ తరఫున ధన్యవాదాలు. పిల్లలు కూడా ఎన్నో వందల నుంచి ఎంతో రిస్క్ తీసుకొని ఒక కిలోమీటర్ వరకు ఫ్లాగ్ పట్టుకొని నడిచి వారి యొక్క దేశాన్ని దేశభక్తులు చాటుకున్నారు. నేటి బాధ పౌరులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళు ఇప్పటికే మంచిగా నేర్పితే మనం ఫ్యూచర్లో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఎటువంటి చరిత్ర పడకుండా రాంగ్రూడ్ అనేది ఉన్నాయి కాబట్టి మన పిల్లలకు దేశం అంటే రాష్ట్రం అంటే మన ఊరు అంటే మంచి చేయని పేరెంట్స్ కానీ స్కూల్ పిల్లలు టీచర్లు కానీ ఎవరైనా కూడా మంచి చెప్తే మన దేశం అనేది ఫ్యూచర్లో ఇంకా మంచి జరుగుతుంది. తెలిసిన సమాజం తెలియనా కూడా ఎక్కడో అవుతుంది అవన్నీ కాకుండా కూడా మెజారిటీ ఆఫ్ ద మంచి ఉంటే ఆటోమేటిక్గా దేశం అనేది మంచి అయితే ప్రపంచంలో మన దేశం ఒక వాల్యూ అనేది ఉన్నది కాబట్టి అందరం కంటిన్యూ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ గురించి ఇంత సక్సెస్ చేసినందుకు ఈ దేశభక్తిని చాటుకున్నందుకు మా పోలీస్ సంఘం మీ అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం 5వ వార్షికోత్సవం సందర్భంగా పురవీధుల గుండా శ్రీ వాసవిమాతను మేల తాళాల మధ్య భజనల మధ్య 101 కలశాలతో వాసవిమాత ఉత్సవాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం యజ్ఞం మరియు 101 కలశాలతో అభిషేకం చేశారు. కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యకులు మల్లేశం, అధ్యకులు కాముని శంకరయ్య, వాసవిమాత ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్యులు శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యకులు శంకరయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యకులు మల్లేశం, కార్యదర్శి ఏలూరి రవి, కోశాధికారి సత్యనారాయణ, కందుకూరి శ్రీనివాస్, రామచంద్రన్, కొత్త నర్సింహులు, కోవూరి లక్ష్మణ్, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 8 గంటలకు గణపతి పూజ పుణ్యావసనము, ఇప్పుడు 11 గంటలకు అమ్మవారి యొక్క అభిషేకం జరుగును. అభిషేకం అనంతరము యజ్ఞం జరుగును. యజ్ఞం తర్వాత అలంకరణ చేసి ఈత హారతితో సహా ఈత ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు సమర్పించవచ్చు. 5వ వార్షికోత్సవ పంచవర్ష ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా నేటి రోజున కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 5వ పంచమ వార్షికోత్సవం జరగబోతున్నది. రామాయణపేట పట్టణంలో సుమారు 200 కుటుంబాల మధ్యన వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. చాలా గణనీయంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా దివ్యంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. జిన్నార మండలం రాళ్లకత్వ గ్రామ శివారులో సర్వే నంబర్ 286 భూమిలో కంకర క్రషర్ కు ఏర్పాటుకు అనుమతి ఇవ్వదని సర్పంచ్ రమా మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ శరత్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ శివారులో ఏర్పాటు చేయబోయే క్రషర్ తో గ్రామానికి అనేక విధాలుగా నష్టం జరుగుతుందని, ఆ దుమ్ము ధూళితో ప్రాణానికి హాని కలుగుతుందన్నారు. ఈ నెల 27న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు విరమించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గణేష్, ఉప సర్పంచ్ అంజిగౌడ్, రామకృష్ణ, శ్రీనివాస్, రాములతో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు రాళ్లకత్వ గ్రామం నుంచి యువకులము, చిన్నలు, పెద్దలు అందరు కలిసి గ్రామం నుంచి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రాళ్లకత్వ నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఒక ప్రెషరు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అందులో భాగంగానే ఇంకా కొత్త ప్రశ్నలు వస్తున్నాయని నోటీసులు గ్రామ పంచాయతీలకు పంపించిన నేపథ్యంలో మేము అందరం కలిసికట్టుగా వచ్చి ఇంకా కొత్త క్రిషలు వద్దు, మా ప్రాణాలతో చిలగాటలు ఆడొద్దు, మేము బతుకు తెరుగు, మా పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మా గ్రామంలోని ఇస్తామని ఇటీవల నడిచి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇంజనీర్ యువతం సర్వే నెంబర్ అనేది ఊళ్ళకు గుండెకాయ లాంటిది. అది మొత్తం 158 ఎకరాలు. మా ఊళ్ళో ఉన్న గ్రామం పరంపోపు ఎప్పటి పెద్దది. అందులో 100 మందికి 100 ఎకరాల చొప్పున సర్కులను ఇవ్వడం జరిగింది. అటు భూమిలో ప్రజలు ఏర్పాటు చేస్తే అక్కడ రైతులు నష్టపోవడం కాకుండా ఆ కుటుంబాలు రోడ్ల పడి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అటు ప్రెషర్ను ఏర్పాటు చేయకుండా నిర్ధారణ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను.
సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు రక్షణ చట్టం కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో న్యాయవాదులపై దాడులకు హత్యలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం కావాలన్నారు. అందుకోసం గత 10 సంవత్సరాలుగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. డాక్టర్లకు ఉద్యోగులకు రక్షణ చట్టాలు ఉన్నాయని కానీ న్యాయవాదులకు మాత్రం లేవన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీరాములు, ప్రభు, ధ్యానం సంజీవరావు, రవీందర్ గౌడ్, ఉదయ్, శ్రీనివాస్, రమాదేవి, బసవరాజు, విఠల్ రెడ్డి, అనంతరం అంజనేయులు, బాలరాజ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది. ఎందుకంటే అడ్వకేట్స్ ఈరోజు రక్షణ లేకుండా రోడ్లపైన తిరుగుతారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో ఒక భాగమైనటువంటి న్యాయవాద చట్టానికి ఈరోజు న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం పైన అదేవిధంగా సంఘంలో ఎంతో ఇంపాక్ట్ ఉన్నటువంటి సొసైటీ అడ్వకేట్ సొసైటీ కాబట్టి అట్లాంటి అడ్వకేట్స్కే బాధ్యత. రోజు రోజుకు న్యాయాలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. మాకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ న్యాయాలు ముందున్నారు. ఆనాడు స్వతంత్ర ఉద్యమం నడిపించింది మహాత్మా గాంధీ న్యాయవాదే, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ న్యాయవాదే. మరి ఈరోజు కూడా ఇంత పెద్ద ఎసెట్ మాకు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో కానీ రక్షణ చట్టాల్లో కానీ న్యాయాల ప్రశ్న లేదు. కాబట్టి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి తెలంగాణలో, ముఖ్యంగా న్యాయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతిసారి ప్రభుత్వం చెప్తా ఉన్నాం, మరి 10 సంవత్సరాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం రక్షణ చట్టం కోసం, కానీ ఉలుకులేదు పలుకులేదు. కేసీఆర్ గారు మీరు అనుభవిస్తే రాజాధికారం న్యాయవాదులంటే దీక్ష ఉద్యమంలో బాగా ముందున్నాం. మేము పార్లమెంట్కు గీట్ తాకినాం. మేము న్యాయవాద స్థానం ఉన్నామని భరోసాతోటి మీ నాయకులు ఉద్యమకారులు రోడ్లపై ధర్నా చేసి రసరకు చేసిరు, అరెస్ట్ అయ్యి. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంగారెడ్డి జిల్లా చైర్మన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజాశీష, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు పట్టణాల నాయకులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. స్వచ్చందంగా ఎక్కడికక్కడ ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా కలెక్టర్. అనంతరం పోతిరెడ్డిపల్లి చౌరస్తా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు స్వతంత్ర దినోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లారు. మన జీవితంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేటువంటి అవకాశం మనకు లేదు. 75 వసంతాలు ఆనాడు ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎంతో మంది ప్రాణాలను భరత మాత కోసం. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆటల పోటీలు ప్రారంభించిన ప్రతిమా సింగ్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్న డాక్టర్ మహేష్. రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలు, పాల్గొన్న అధికారులు, నాయకులు, విద్యార్థులు. న్యాయవాదులకు న్యాయం కావాలంటున్న సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు. న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని కలెక్టర్కు వినతి పత్రం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.